ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ కళాశాలను ప్రారంభించి అదేవిధంగా నేతలకు రావాల్సిన బకాయిలు కానీ నిధులను కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి విడుదల చేయించాలని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంలో నాంపల్లి శాసనసభ్యులు మాజిద్ హుసేన్ గారు, అదేవిధంగా మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ ఇరావతి అనిల్ గారు, హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి గారు, వరంగల్ నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి గారు, చాలామంది నేతన్నలు, వారికి సంబంధించిన నాయకులు, 33 జిల్లాల నుంచి తరలి వచ్చిన చేనేత కార్మికులు నేతన్నలందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతున్నాను. మా మంత్రి గారిని, మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. వేలాది మంది నేతన్నలను కలుసుకునే ఒక మంచి కార్యక్రమాన్ని లలిత కళా తోరణంలో ఏర్పాటు చేసి ఈ సంతోషమైన సమయంలో మీ అందరినీ కలిసి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీని ప్రారంభించుకోవడం నాకు చాలా సంతోషకరమైన వార్త. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఈరోజు మన విద్యార్థులు చేరాలి అంటే ఆంధ్రప్రదేశ్ నెల్లూరుకైనా వెళ్ళాలి, లేదా ఒడిశా రాష్ట్రానికైనా పోవాలి. ఈరోజు మన రాష్ట్రంలో, మన నగరంలో, మన హైదరాబాదులో, మన తెలంగాణలో ఉండాల్సిన ఇన్స్టిట్యూట్ అనుమతి ఇవ్వాల్సిన కేంద్ర ప్రభుత్వం 10 సంవత్సరాలైన చర్యలు చేపట్టకపోవడంతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నేతన్నల జీవన గతులు, వాళ్ళ స్థితిగతులను తెలుసుకోవాలన్న ఆలోచనతోటి సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తే ఈ అంశం నా దృష్టికి రావడం జరిగింది. తక్షణమే నేను ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఢిల్లీకి వెళ్ళి మోడీని కలిసి విజ్ఞప్తి చేసి, ఆ తర్వాత కేంద్ర మంత్రివర్యులు పీయూష్ గోయల్ గారిని కలిసి ఈనాడు మా రాష్ట్రంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీలో చేరాలి అనుకుంటే సుదూర ప్రాంతమైన ఆంధ్రప్రదేశ్ నెల్లూరుకు వెళ్ళాలి, లేదా ఒడిశా రాష్ట్రానికి వెళ్ళాలి. మా రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైన ఇన్స్టిట్యూట్ ఉండి తీరవలసిందే అని చెప్పి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వారు కూడా రాజకీయాలకు అతీతంగా ముందుకొచ్చి, నిజంగానే హైదరాబాదు అభివృద్ధి చెందిన నగరం, దేశంలోనే 5 మెట్రోపాలిటన్ సిటీస్ ఉంటే ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు వీటితో పోటీ పడే నగరం హైదరాబాదు తెలంగాణలో ఉంది, తెలంగాణలో ఐఐఎస్టీ ఉండాల్సిందే, మంజూరు చేస్తున్నామని చెప్పి వారు తక్షణమే మంజూరు చేసి తెలంగాణ రాష్ట్రం యొక్క విజ్ఞాపనను వారు ఆమోదించారు. ఎంబడే నేను అధికారులను పిలిచి మంత్రి గారిని కోరి, ఈ సంవత్సరమే వాళ్ళ సమయం వృధా కాకూడదు, పిల్లలను ఈ సంవత్సరంలోనే వాళ్ళని చేర్పించుకోవాలి, ఎక్కడ ఏర్పాటు చేద్దాం కాలేజీ అని అంటే, కాలేజీ బంగ్లాలు ఇప్పుడు ఇప్పటికిప్పుడు అంటే కష్టం కదా అంటే, నాంపల్లిలో ఉన్న తెలుగు అకాడమీ ఇక్కడ భవనం ఉన్నది అంటే ఎంబడే అక్కడ ఏర్పాటు చేసి మంచి కార్యక్రమాన్ని ఈ సంవత్సరమే మొదలుపెట్టండి అని చెప్పి వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు డిగ్రీ సర్టిఫికెట్లు తీసుకొని పిల్లలు బయటకు వస్తున్నారు, కానీ సాంకేతిక నైపుణ్యం లేకపోవడం వల్ల ఉద్యోగ ఉపాధి అవకాశాలు సన్నగిల్లిపోతున్న తరుణంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించాలి, నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి అని మొన్న జరిగిన శాసనసభలో కొత్త శాసనం చేసి
యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఈరోజు ఫోర్త్ సిటీలో నిర్మించాలి అని 60 ఎకరాల స్థలాన్ని కేటాయించి దాదాపుగా 200 నుంచి 300 కోట్ల రూపాయలైన యూనివర్సిటీ నిర్మాణానికి నిధులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయడం జరిగింది. పనులను ప్రారంభించుకోవడం జరిగింది. జాతీయ స్థాయిలోనే గుర్తింపు పొందే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలోనే మా నేతన్న పిల్లలు వృత్తి నైపుణ్యం నేర్చుకోవాలి. వచ్చే సంవత్సరం నుంచి కళాశాలను అక్కడ ప్రారంభించడం ద్వారా అంతర్జాతీయ స్థాయిలో ఐఐహెచ్డికి గుర్తింపు తీసుకురావాలి అని ఈరోజు మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ సంవత్సరం చేరిన విద్యార్థులకు కూడా ప్రతి నెల 2,500 రూపాయలు వాళ్ళు చదువుకోవడానికి స్కాలర్షిప్ ఇవ్వాలని చెప్పి ఇవాళ వాళ్లకు స్కాలర్షిప్లు కూడా మంజూరు చేస్తున్నాం. ఎందుకంటే తల్లిదండ్రులు రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి, ముఖ్యంగా మా నేతన్నలు ఎంత సంపాదించినా కుటుంబం గడవడానికే కష్టమైన రోజుల్లో పిల్లల చదువులకు ఎంతో కొంత తోడుగా ఉండాలి అని చెప్పి ప్రతి నెల వాళ్ళకి స్టైఫండ్ 2,500 ఇవ్వాలి, చిన్న ఖర్చులకైనా వాళ్లకు సాయం అవుతుందని, వేణీళ్ళకి చన్నీళ్ళు తోడైనట్టుగా ఉంటుంది అని చెప్పి ఈరోజు ఆ విధమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మీకు సంబంధించిన నిధులు కూడా 290 కోట్ల రూపాయలు ఇవాళ నేతన్న కార్మికులకు ఈరోజు ఇక్కడ మీ అందరి సమక్షంలో ఆ చెక్కు ఇవ్వడం ద్వారా ఈ సంతోషంలో మీతో భాగస్వామ్యం కావాలి అని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇదే కాదు, నేను ఎక్కువ రాజకీయాల జోలికి పోను. మా మిత్రుడు అనిల్, ఇతరులు శ్రీనివాస్ మాట్లాడారు, గతంలో ఆర్భాటం ఉండేది, ఆర్భాటమైన ప్రచారాలు ఉండేవి, దానికి సినీ తలుపు బెలుకులు కూడా ఆనాడు ప్రచారంలో ఉపయోగపడ్డాయి. కానీ చేనేత కార్మికుల యొక్క జీవన విధానంలో మార్పు రాలేదు, వాళ్ళ ఆత్మహత్యలు ఆగలేదు, వాళ్ళు ఆత్మగౌరవంతో బ్రతికే పరిస్థితి కనిపించలేదు. అందుకే ఈ ప్రభుత్వం ఆలోచన చేసి ఆనాడు బతుకమ్మ చీరలు సిరిసిల్లకి ఇచ్చిన చీరలు ఇచ్చిండు, కానీ నేసిన ఆ కార్మికులకు నిధులు విడుదల చేయలే. ఆయన బకాయి పెట్టిన సిరిసిల్ల నేతన్నల బకాయిలు కూడా తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రి అయినాక వారిని దృష్టికి తీసుకొస్తే నేను ఆ నిధులను విడుదల చేసి రాజకీయాలకు అతీతంగా సిరిసిల్లలో ఉన్న కార్మికులను కూడా ఆదుకోవడానికి కోట్ల రూపాయల నిధులను విడుదల చేయడం జరిగింది. మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు హ్యాండ్లూమ్, అదేవిధంగా పవర్ లూమ్స్ మనం ఆదుకోవాలి, పనులు ఇవ్వాలి, ఒకవేళ బతుకమ్మ చీరలు ఆగిపోతే కొంతమందికి నష్టం జరుగుతుందని వారు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. బతుకమ్మ చీరలు కట్టుకునేంత క్వాలిటీ కానీ దాని మీద పెట్టాల్సినంత పెట్టుబడి పెట్టలేదు. అందుకే ఈరోజు నేను మా మంత్రి అధికారి గారు చెప్తే నేను ఒకే మాట చెప్పిన, ఈరోజు స్వయం సహాయక సంఘాలు మా మహిళలు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కింద 63 లక్షల మంది సభ్యులు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. ఈ 63 లక్షల మంది సభ్యులకు ఒక మంచి డిజైన్తో ప్రతి ఆడబిడ్డకు 2 చీరలు ఇస్తే 30 లక్షల చీరలు మనము ఆర్డర్ ఇవ్వచ్చు, మంచి డిజైన్లతోని మంచి క్వాలిటీతో ముందుకు రమ్మని మా అధికారులకు సూచన చేసినాం. తొందరలోనే స్వయం సహాయక మహిళా గ్రూపుల్లో ఉండే ప్రతి మహిళకు సంవత్సరానికి 2 చీరలు ఇవ్వాలి అన్న ఆలోచన ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము మీ అభిమానంతో ఈరోజు ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా సంఘాలలో ఎన్నికలుంటే నాయకులు తయారవుతారని మా మిత్రులు చెప్పిండ్రు, నేను కూడా బలంగా విశ్వసిస్తాను. ఏ సంఘాలైనా సంఘాల నుంచి వచ్చిన వాళ్ళు సంఘాల నుంచి ఎదిగి ప్రజాప్రతినిధులుగా మారి ప్రభుత్వంలో భాగస్వాములు అయినప్పుడు తప్పకుండా జాతి యొక్క సమస్యల్ని పరిష్కరించడానికి చట్ట సభలలో ప్రభుత్వంలో ప్రాతినిధ్యం వహిస్తారు. కాబట్టి ఖచ్చితంగా ఈ ఎన్నికలకు సంబంధించి సమీక్ష చేసి ఎంబడే ఎన్నికలు నిర్వహించడానికి అవసరమైన ప్రణాళికలను రూపొందించమని వేదిక మీద నుంచి మా మంత్రి గారికి, చీఫ్ సెక్రటరీ గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా. తక్షణమే ఆ కార్యాచరణను చేపట్టవలసిందిగా వారికి సూచన చేస్తున్నాను.